नमस्ते प्रसाद प्रस्तुतम तेलुगुदेशम पार्टी युवजपम चेस्तुन्नारु आ पार्टी प्रधान कार्यदर्शी नारा लोकेश युवक अधिक प्राधान्यत इव्वालंटू कूडा आ पार्टी पोलिट ब्यूरो समावेशंलोने काकुंडा तन तंड्री आ पार्टी अध्यक्षुडु चंद्रबाबु नायडु वद्द कूडा प्रस्तावించినట్లు తెలుస్తుంది ఇదే అంశంపై మాట్లాడదాం టీడీపీ అధికార ప్రతినిధి అలాగే యువ నాయకురాలు ఉండవల్ల అనుష గారు ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు మేడం నమస్తే అనుష గారు నమస్తే ఏంది అసలు యువ మంత్రం జపిస్తున్నారు ఈ మధ్య అసలు ఏంది మళ్ళీ లోకేష్ గారు యువ మంత్రం జపించడం కాదండి పెద్ద ఆయన చెప్పినట్లే యువతను ఖచ్చితంగా తీసుకురావాలి పార్టీకి ఇప్పటివరకు ఎందుకంటే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది పార్టీలో అందరూ సీనియర్స్ ఉన్నారు నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలి అని చెప్పేసి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు 3 ఏళ్ల నుంచి దానికి అనుగుణంగానే పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ ప్రతిపాదన అయితే లొకేషన్ పెట్టడం జరిగింది దాని కమిటీలు కూడా వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు మంత్రులుగా చేశారు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి తప్ప మిగతా పదవులన్నీ కూడా నిర్వహించారు కానీ వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా పార్టీలో పాతుకుపోవడం వల్లే యువతకి టీడీపీలో గుర్తింపు రావడం లేదంటారు వాస్తవం అంటారా అలా అని కాదండి సీనియర్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా అలానే మన భవిష్యత్తు తరానికి పార్టీకి ముందు చూపు కోసం ముందు ఒక ఫ్యూచర్ కోసం యువతని యువరక్తాన్ని ఎంకరేజ్ చేస్తుంది డెఫినెట్లీ సీనియర్స్ అనేవాళ్ళు ఎందుకంటే ఈ 40 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు వాళ్ళు ఎదుర్కొన్నారు సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఎవరైతే పెద్ద ఆయన మన పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ అండగా ఉండి పార్టీ కోసం ఎంతో కష్ట సుఖాల్లోనూ ఒడిదుడుకుల్లోనూ అండగా నిలిచిన వ్యక్తులు ఉన్నారండి మా పార్టీ సీనియర్ నాయకులందరూ వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఐ మీన్ ఇన్ పాస్ట్ వాళ్ళ యొక్క జరిగిన ప్రతి విషయాల్ని మాతో పంచుకుంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ యువతను గైడ్ చేయాలి అనేది ఇప్పుడైతే పార్టీ తీసుకున్న నిర్ణయం సో ఇందులో తొక్కేయడం అంటూ లేదు అండి అట్లా అయితే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యువ నాయకుల కింద మనం వచ్చారు చూసుకున్నాము ఏ విధంగా అయితే అనిత గారు వచ్చారు లేకపోతే తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు చాలామంది యువతకి కూడా ఛాన్సెస్ వచ్చాయి సో అదేవిధంగా తొక్కేడాలు ఏమీ ఉండవండి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మాకు కొత్త నీరు వస్తూనే ఉందండి వెళ్తూనే ఉంది కొంతమంది అయితే వెళ్ళిపోతూనే ఉన్నారు కాకపోతే ఎక్కువ సీనియర్ నాయకులు ఉంటే పార్టీకి క్రమశిక్షణ ఉంటుంది అనేది అంతా ఇప్పటివరకు ఉన్నారు ఇప్పుడు సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఏకతట్టుపైకి వచ్చి పార్టీకి యువరక్తాన్ని ఎక్కించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత విస్తృతంగా కూడా దానిపైన చర్చ జరిగి ఈరోజు ఇంత యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు దానిపైన అంటే ఇప్పుడు పరిటాల్ శ్రీరామ్ చూసుకుంటే ఒక యువ నాయకుడు సో చింతకాయలు అయ్యన పాత్ర కుమారుడు చింతకాయలు విజయ్ ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే కొంతమంది అన్నారు మిగతా వాళ్ళందరూ కూడా అసలు పైకి రాలేదు కదా నేను అంటున్నా అది పైకి రాకపోవడం అంటూ ఏమీ ఉండదండి పార్టీలో చాలా అవకాశాలు ఉంటాయి మనము ఎలా సద్వినియోగం చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది ఈరోజు ప్రోగ్రామ్ కమిటీ ఇన్ఛార్జ్ మధ్యపాటి వెంకటరాజు అన్న ఈరోజు ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించింది శ్రీరామ్ చిన్నబాబు అన్న తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు అన్న ఈరోజు ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించింది అదేవిధంగా ఎస్సీ సెల్ ఎంఎస్ రాజన్న ఒక ఎస్సీ సెల్కి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క పదవుల్లో వాళ్ళు ఈరోజు చేస్తున్న ప్రోగ్రామ్స్ కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 23 సీట్లతో వచ్చిన తర్వాత ఎంత గట్టిగా నిలబడడానికి కారణం ఏంటంటే వీళ్ళందరి నాయకత్వం ఈరోజు యువతలో నాయకత్వాన్ని బలపరుస్తుంది వాళ్ళే మా ఫ్యూచర్ లీడర్స్ అనమాట ఎమ్మెల్యేలు అవ్వచ్చు లేకపోతే ఇంకొక రకమైన పదవులు రావచ్చు వీళ్ళందరినీ కూడా నిజంగా ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేస్తుంది అని అయితే నమ్ముతున్నా ఎందుకంటే నన్నే ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు ఎక్కడో ఒక మారుమూల పల్లెలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు స్టేట్కి ఒక వింగ్గా టీడీపీ అధికార ప్రతినిధిని చేశారు అంటే ఖచ్చితంగా యువ నాయకత్వాన్ని ముందు నుంచి కూడా ప్రోత్సహిస్తున్నారు లోకేష్ అన్న అంటే ఇక్కడ ఒక అపవాదం ఉందండి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంతసేపు ఎవరు గుర్తుకు రారు అధికారం కోల్పోయిన తర్వాత యువత బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు గుర్తొస్తే ప్రధానంగా యువతనే టార్గెట్గా చేస్తారనేటువంటి ఒక అపవాదం ఉంది వాస్తవం అంటారా అదేం లేదండి యువత గురించి కాదు కానీ మీరు అన్న కమ్యూనిటీస్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నప్పుడే వాళ్ళకి చేసిన మంచి పని ఎక్కువ ఈరోజు కార్పొరేషన్లు లేని ఏవైతే ఉన్నాయో కులాలకి వాటన్నింటిని కూడా కార్పొరేషన్లో జాయిన్ చేశారు ఈరోజు వాళ్ళు లబ్ధి చేసేలా చేశారు అత్యంత సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు మనం చూసుకున్న రంజాన్ తోఫా అయి ఉండొచ్చు దుల్హన్ పథకం అయి ఉండొచ్చు ఎస్సీలకి చేసిన కొన్ని ఏవైతే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 13 ఎస్సీ పథకాలు ఎత్తేశాడు ఏదైతే మనం చూసుకోవచ్చు అంబేద్కర్ ఓవర్సీస్ పథకాలు అవ్వచ్చు విద్య ఐ మీన్ ఉన్నత విద్యలు చదువుకోవడానికి బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఉన్న విద్యా పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఎత్తేసిన పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి సో యువతకి చేసింది అత్యంత ఎక్కువగా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలి, ఉద్యోగం లేదు అంటే ఒక సెక్టార్లో వాళ్ళు ఎదగాలి, బిజినెస్ పెట్టుకోవాలన్న ఇంకొక రకమైన ప్రతిదీ చేయూత ఇచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న, గతంలో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పార్టీ అండి. రాజకీయ చరిత్ర కూడా చాలా ఎక్కువగా ఉన్న పార్టీ. గత 40 ఏళ్ల చరిత్రలో చూసుకుంటే అందరూ సీనియర్ లీడర్స్, ఎవరిని మనం తీసేయలేము, అంతే దిగ్గజాలు అయితే ఉన్నారు మా పార్టీలో. అందుకు కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా ఏదో నిలకడ లేని పార్టీనో లేకపోతే అటు ఇటు అల్లరిచిల్లరిగా ఉండే పార్టీ అనట్లేదు, క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటున్నారు. ఎందుకంటే ఎస్, వాళ్ళ అనుభవాలు మాకు అవసరం. ఇప్పుడు యువతకి ఛాన్సెస్ దొరికాయి, కొత్త నీరు ఎక్కించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు కూడా ఒకప్పుడు యువతే కదండి. అయ్యనపాత్రుడు గారు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, ఎర్రన్నాయుడు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బుచ్చ చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకప్పటి యువతే. వాళ్ళని ప్రోత్సహించడం వల్లే ఇంతవరకు వాళ్ళు రాగలిగారు. ఈరోజు వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఇంకొంతమంది యువత ఈరోజు పైకి వస్తున్నారు, వచ్చే అవకాశం కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడు కనుక లోకేష్ ఒక నాయకుడు అయ్యాడు, మీ టీడీపీలో అందరూ కూడా యువనాయకుడు అని ఆయన జపం చేస్తున్నారు. అసలు వస్తుంది శుద్ధ పప్పు ఆయనకి ఏమీ తెలియదు అంటారు. అసలు మీరు ట్రావెల్ చేస్తున్నారు కదా, అసలు ఏంది అసలు లోకేష్ శుద్ధ పప్పు ఎవరు? నిన్న మీరు చూసారా ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం గారి వీడియోస్ చూసారా అండి, స్పీచ్ చూసారా? ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా శుద్ధ పప్పు ఎవరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శుద్ధ పప్పు. ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ చదువుకుని వచ్చారండి? అతని విద్యాభ్యాసం అంతా ఎక్కడుంది? ఆంగ్ల మాధ్యమంలో పూర్తిగా, ఎక్కడైతే విదేశాల్లో అతని విద్యాభ్యాసం జరిగింది. ఈరోజు అతను ఎక్కడైతే ఒక వర్డ్ తప్పు పలుకుండొచ్చింది, భాష కొన్ని ఇప్పుడు మనం చూడొచ్చు. గ్రామీణ గ్రామాల్లోకి వెళ్తే ఎవరైనా సిటీస్లో ఉండేవాళ్ళు కానీ లేకపోతే ఎక్కడైనా కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు కానీ గ్రామాల్లోకి వెళ్తే కొన్ని పదాలు మనకు అర్థం కావు, తెలియవు భాషలో. అలా అని అతను శుద్ధపప్పు కేవలం భాష రాదు అని చెప్పి 4 మాస్ డైలాగులు కొట్టలేదని శుద్ధపప్పు అని ఏ విధంగా వీళ్ళు చేస్తారండి? అతను వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసి వచ్చిన ఆయన, ఇట్స్ నాట్ అన్ ఈజీ కదండి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అతను MBA చేయగలిగాడంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈరోజు దానికి కూడా వీళ్ళు ఏదో ఒక చెత్త కారణాలు చెప్తారు. ఇదేం అదేం మన ఇండియా లాగా లంచాలిస్తే జరిగిపోయే ఇది కాదండి సీట్లు కొనుక్కోవచ్చు అనుకోవడానికి. అది సత్యం రామలింగరాజు కోటాలో దొరికినటువంటి సీటు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎన్నిట్ల పరిచయాల వల్ల ఆ సీట్ వచ్చిందంట. నిజంగా చదువుకున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కాకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్థాయిలో కనుక వెళ్ళుండుంటే అసలు ఎలాంటి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి, ఏ విధంగా పాస్ పర్సంటేజెస్ చూస్తారు వాళ్ళు, ఎంత ఐక్యూ లెవెల్స్ని చూస్తారు, ఎన్ని స్టెప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి, ఇవన్నీ తెలుసుండేవి. అంటే జనరల్గా వైసీపీలో ఉండే వాళ్ళందరూ ఎవరు? వేలిముద్ర గారు ముఖ్యమంత్రితో సహా. కనీసం చూసి చదవడం కూడా రాదు కదండి మన ముఖ్యమంత్రికి, అవునా కదా? ఈరోజు వేలిముద్ర గారు ఈరోజు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ అన్న అంటారా? ఓకే, వీళ్ళు అంటున్నట్లే కోటతో ఎవరిదో ఇప్పించారనుకుందాం. పాస్ అయ్యి బయటకు వచ్చింది ఎవరండి? సర్టిఫికెట్స్ మేము చూపించగలం ధైర్యంగా లోకేష్ అన్నవి. మేము అడిగి చూపిస్తారా డిగ్రీ సర్టిఫికెట్స్ చూపించండి? అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి డిగ్రీ ఇది, ఈ కోర్స్ చేశాడు, ఇందులో సర్టిఫికెట్స్ ఇవి, పలానా చోట చేశాడని చూపించమని చెప్పండి. ఆయన అసెంబ్లీ సాక్షిగానే చెప్పాడు కదా, ఆయన 10th లో ఫస్ట్ అంటే ఇంటర్లో ఫస్ట్ అంటే డిగ్రీలో ఫస్ట్ అంటే సాక్ష్యాలు చూపించమంటున్నా. అదే మేము చూపిస్తామండి, లోకేష్ అన్న ఎప్పుడో క్లియర్గా చెప్పాడు, నా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్స్ మేము చూపిస్తాం. వరల్డ్ బ్యాంక్లో జాబ్ రావడం అంటే చిన్న విషయమా అండి? అది అక్కడ 2 ఏళ్ళు ఉద్యోగం చేశాడండి ఆయన, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదండి వైసీపీ వాళ్ళకి, కేవలం తెలుగు భాష మీద పట్టు లేదంటే. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మన ఇళ్ళలో కూడా చాలా చిన్నపిల్లలు. అంటే అప్పుడు స్వయంగా అమెరికా అధ్యక్షులు లాంటి బిల్ గేట్స్తో కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడేవారు. సో ఆ పరిచయంతో వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం రాదంటారా? ఎందుకు వస్తుందండి? ఊరుకోండి, బిల్ గేట్స్ చెప్తే వరల్డ్ బ్యాంక్లో వచ్చేస్తుంది అంటే ఏ రకంగా మనకు నవ్వొస్తుంది అనమాట. ఇంకా బిల్ గేట్స్ మొత్తం ప్రపంచాన్ని శాసించాలి అట్లా అయితే. అంతే కదా, అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, అలాంటిది వరల్డ్ బ్యాంక్లో చిన్న ఉద్యోగం రాదా? ఊరుకోండి ప్రసాద్ గారు, అసలు ఏ రకంగా క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది మనకు తెలియదు అండి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మనకు అధ్యక్షుడు ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడు ఉన్నారు అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు కనీసం ఒక 10th క్లాస్ పాస్ అవ్వకపోతే వెళ్ళిపోయి కూర్చుంటారా అండి? ఆర్బీఐకి కూర్చోబెడతారా? కూర్చోబెట్టలేరు కదా. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికంటే ఒక ఎగ్జామినేషన్ ఫేసింగ్ ఉంటుంది కదా, ఇన్ని ఉంటాయి కదా. సో ఇంకేంటండి, ఇట్స్ స్మాల్ థింగ్. ప్రైమ్ మినిస్టర్ సొంత చుట్టాలకి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారండి? 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యాడు,
వీళ్ళు అన్న చెప్పినట్లు డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చూపించి చెప్తాడు కానీ పేపర్లు చూపించడు, పోని పేపర్లు లేనివాడు. వెళ్ళి అటెండ్ చేయగలడండి ఆర్బీఐకి, చేయలేరు కదా. ఇట్స్ స్మాల్ లాజిక్ అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. కేవలం లోకేష్ అన్న పైన బురద చల్లడం ఈజీ కదా, ఊరికినే అట్లా వేసేస్తే డిఫమేషన్ చేయడం ఏదైనా చేసేస్తే అయిపోతుంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు ఏం చేస్తున్నారు. బాడీ షేమింగ్ కూడా చేశారు కదా. నాదే అంటున్నాను అండి, బాడీ షేమింగ్ కూడా చేశారు ఆఖరికి. ఇప్పుడు ఎట్లా ఉందండి రోజా, ఎట్లుంది ఆమె అనింది కదా. రోజా పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది ఆమె, స్టార్టింగ్లో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అందరూ ఒకేలా ఉండాలి అంటే, లావుగా ఉన్న వాళ్ళు మనుషులు కదా, లావుగా ఉన్న వాళ్ళు ఓట్లు వీళ్ళకి అవసరం లేదా అండి? లావుగా ఉన్న వాళ్ళు ఓట్లు వీళ్ళకి అవసరం లేదు, లావుగా ఉన్న వాళ్ళు మనుషులు కదా, లావుగా ఉన్న వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండదా? ఆఖరికి బాడీ షేమింగ్ వరకు కూడా నువ్వు వెళ్ళావు అంటే ఎంత దిగజారిపోయితే మీరు అంత ఆ పార్టీలో ఉంటారు, దాన్ని ఎంకరేజ్ చేస్తారు మీరు? నువ్వు మాట్లాడు, ఆయన చేసిన సీసీ రోడ్స్, ఏదైతే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారో పంచాయతీ శాఖకి, దానికి సంబంధించిన తప్పులు ఉంటే మాట్లాడు. ఆయన ఇన్ని సీసీ రోడ్స్ అనేది కంప్లీట్ చేయగలిగారు. మీరు సిగ్గు లేకుండా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవార్డ్స్ అనౌన్స్ చేస్తే సిగ్గు లేకుండా పోయి అవార్డ్స్ తెచ్చుకున్నారు. ఎల్ఈడి లైట్స్ దగ్గర నుంచి, రియల్ టైం గవర్నెన్స్ దగ్గర నుంచి, ఐటీ సెక్టార్లో కొన్ని వందల కంపెనీలు ఈరోజు తీసుకొస్తే, లులు లాంటి, అదానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొస్తే ఎడం చేత్తో గెంటేశారు. అది మీ తెలివి. అవి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం, శ్రమ, సామర్థ్యం మొత్తం అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. కేవలం ఒక డిఫేమ్ చేసుకుంటూ, బాడీ షేమింగ్ చేసుకుంటూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ లోకేష్ అన్న పైన ఒక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు జగన్ రెడ్డి అధికారం పక్షంలోకి వచ్చిన తర్వాత ఎవరు సొద్దపప్పు, ఎవరు తెలివైనాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ అనుష్ గారు. ఇది పూర్తిగా కూడా నారా లోకేష్ పైన అభాండాలు వేస్తున్నారు, అతనిపై ఏదో షేమింగ్ చేసి అతనిపై ఏదో బురద జల్లే ప్రయత్నం చేశారు తప్ప, వాస్తవంగా అతను తీసుకొచ్చినటువంటి కంపెనీలు కానివ్వండి, అతను చేసినటువంటి అభివృద్ధి, అలాగే ఇప్పుడు యువతని ఆదర్శంగా తీసుకొని యువతకు పెద్దపీట వేయాలని పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి నాయకుడి లక్షణాలు. కావాలనే వైసీపీకి సంబంధించినటువంటి వేణుముద్రగాళ్ళందరూ కూడా ఆయనపై విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు తప్ప, నిజంగా దమ్ముంటారు దాన్ని నిరూపించాలంటూ కూడా అనుష్ గారు సవాల్ విస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.